సార్ నమస్కారం శ్రీమాత్రయన మహ సార్ ఇప్పుడు మన ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఏజ్ వచ్చి అయిపోయిన తర్వాత చనిపోతారు చనిపోయిన తర్వాత కొంతమంది ఇంట్లో దీపం పెట్టడం పెట్టొద్దు అంటారు కొంత పండగలు చేసుకోవద్దు అంటారు ఇంట్లో పూజ చేసే పటాలు ఉంటాయి ఇప్పుడు అందరి ఇళ్ళలో పూజ పూజ చేసే చేసేది పటాలకేస్తాం ఆ పటాలు ఉంచొచ్చా కొందరంటే తీసేయాలి గంగలో కలిపేయాలి కొంతమంది ఉంచాలి వాటిని అంటే చాలామందికి దీనిపైన డౌట్స్ ఉన్నాయి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది చాలామంది దీపం పెట్టరు అవును కానీ అది చాలా పెద్ద దోషం శాస్త్రంలో ఎక్కడా కూడా దీపం పెట్టద్దని లేదు మీకు చనిపోయిన రోజు నుంచి అతను అతని పటం మీద పెడ ముందు పెడతారు తెలుసు కదా పదకొండు రోజులు పన్నెండు రోజులు పన్నెండు రోజులు పెడతారు ఆ నెక్స్ట్ డే నుంచి ఇంట్లో దీపం పెట్టుకోవాలి దేవుడి ముందు మొత్తం శుద్ధి చేసుకొని పటాలు ఏం పారేయాల్సిన పని లేదు చాలామంది లేకి పటాలు పారేస్తారు పటాలు ఎక్కడా పారేయాల్సిన పని లేదు చక్కగా వాటిని శుభ్రం పరచుకొని ఆ రోజు నుంచి దీపం పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఇంట్లో అసర శక్తులు పెరుగుతాయి నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది ఇంట్లో దీపం లేకపోతే తెలుసా అండి నిత్య దీపం అని ఒకటి ఉంటుంది రోజు వెలుగుతుంది కొంతమంది ఇళ్లల్లో కొన్ని సంవత్సరాల నుంచి వెలుగుతూ ఉంటుంది అలాంటిది పెడితే ఇంకా గొప్పది అసలు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా దీపం ఉండాల్సిందే ఇంకా అందులో సందేహం లేదు పదమూడు రోజుల నుంచి కంటిన్యూ మళ్ళీ దీపం వెలిగించాలి పండగలు చేసుకోకూడదు అంటారు ఎందుకు చేసుకోకూడదు అంటారు అంటే మనం జన్మించామంటే మనకి బీజం మన పూర్వీకులు తండ్రులు తాతలు అవును సార్ వారి గురించి మనం వారినే స్మరిస్తూ వారికి సంబంధించి చేసుకోవాలి ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ చేయాలి పన్నెండు నెలల వరకు కూడా అవును సార్ వారికి సంబంధించి చేయాలి ఎందుకంటే దేవతలు కూడా పితృదేవతల్ని నమస్కరిస్తారట అందుకని పితృదేవతల కోసం చెయ్యాలి అని అందుకని బండగలు చేసుకోరు ఓకే అలాగే టెంపుల్కి వెళ్ళరు చాలామంది తెలియక కానీ శాస్త్రంలో ఎక్కడ టెంపుల్కి వెళ్ళొద్దని లేదండి టెంపుల్కి వెళ్ళొచ్చు శతకోపం పెట్టించుకోకూడదు టెంపుల్కి హ్యాపీగా వెళ్ళొచ్చు ప్రదక్షిణాలు చేయొచ్చు తీర్థం తీసుకోవచ్చు మీరు అక్కడ కూర్చోవచ్చు ఎందుకంటున్నానంటే ఇప్పుడు పదకొండో రోజు అయిపోగానే ఎక్కడికి వెళ్తామండి మనం టెంపుల్కే వెళ్ళి నిద్రిస్తారు కదా మరి టెంపుల్కి వెళ్ళి నిద్రించాలన్నప్పుడు దాని అర్థం ఏంటి టెంపుల్కి వెళ్ళాలనే కదా దాని అర్థం చాలామంది తెలియక అనవసరమైన మూఢత్వంలో ఉండే శాస్త్రంలో నిజంగా ఏం చెప్పారు అనే విషయం తెలియకపోవడం వల్ల మరణించగానే సంవత్సరం వరకు టెంపుల్కి వెళ్ళకపోవడము సంవత్సరం వరకు ఇంట్లో దీపాలు పెట్టకపోవడము ఏమీ చేయకపోవడం చేస్తూ ఉంటారు కానీ అది అలా చెప్పలేదు అక్కడ కూడా ఖచ్చితంగా మీరు దీపం వెలిగించవచ్చు ఇంట్లో స్తోత్రాలు చదువుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు పండగలు తప్ప కంకణాలు కట్టుకునేటువంటి పెద్ద పెద్ద హోమాలవి చేయకూడదు కంకణం కట్టుకునేవంటేనే పెద్దవి చేసేవన్నమాట అవి మాత్రం చేయకూడదు మిగతా అన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు ఇంట్లో ఇంట్లో రోజు లలిత హస్తనామాలు మొన్న మొన్నైతే ఒక ఆవిడ ఫోన్ చేసి లలిత హస్తనామాలు చేయవచ్చా చేయకూడదు అని అడుగుతుంది అదైతే మీరు అసలు ఎక్కడ కూర్చున్నా సరే కాళ్ళకి చెప్పు లేవంటే ఎక్కడ కూర్చునైనా చేసుకోవచ్చు లలిత అమ్మవారికి సంబంధించింది దీనికి సంబంధం ఏమీ లేదు అసలు క్షేత్రాలు కూడా వెళ్ళొచ్చండి గర్భగుడిలోకి వెళ్ళకూడదు కాకపోతే గర్భగుడిలోకి వెళ్ళకూడదు కానీ మీకు క్షేత్రాలు కూడా తిరగచ్చు మీరు తప్పేం లేదు హ్యాపీగా వెళ్ళొచ్చు ఎందుకంటే మనము ఆలోచన సరిగ్గా ఆలోచించట్లేదు ఎందుకంటే చూడండి మన లోపలే భగవంతుడు ఉంటాడు ఆత్మస్వరూపంలో మరి ఆయనకి దూరంగా ఉంటున్నామని ఎట్లా అనుకుంటాం మనం అసలు టెంపుల్కి వెళ్ళడం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం ఇంట్లో పూజ చేయడం అంటే పటానికి పూజ చేయడం అంటే కదా ఇంట్లో ఉన్న పటానికో విగ్రహానికో పూజ చేయడం అమ్మ ఆ చేయకూడదని ఎలా అనుకుంటున్నాం మరి లోపల ఉన్న భగవంతుడు నిలిపోమంటున్నామా మనం లోపల ఉన్న భగవంతుడిని దూరం అవ్వగలవా మనం అసలు మనం సార్ అవలేం కదా లోపల జ్యోతి రూపంలో ఉన్నాడు ఆత్మరూపంలో భగవంతుడు మరి లోపల ఉన్నాడుగా అది మనం అర్థం చేసుకోవాలిగా ఇది ఏమిటంటే పితృదేవతలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరం చేసే సంవత్సరం కం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెయ్యాలి ఖచ్చితంగా అది చెయ్యాలి కాబట్టి మన పూర్వీకుల్ని తలుచుకోవాలి పూర్వీకుల్ని తలుచుకోవడం అంటే ఏంటి సంవత్సరం అంటే వాళ్ళు చేసిన గొప్ప పనులు వాళ్ళు తాతలో తండ్రులు ఎవరో గుడికి ఏదో చేస్తున్నారు ఓహో మన తాతలు తండ్రులు గుడికి మంచి పని చేసేవారు ఒక స్కూల్ కట్టించారు మన తాతలు ఇట్లా బ్రతికారు ఒక ధర్మం కోసం బ్రతికారు అని చెప్పి మన పూర్వీకుల యొక్క గొప్పతనం తెలుసుకొని మనం అలా ఆచరించాలి వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం ఈ వన్ ఇయర్ అన్నమాట మన తండ్రి ఇంత గొప్పవాడు తాత ఇంత గొప్పవాడు ముత్తాత ఇంత గొప్పవాడు కాబట్టి ఆ వంశ గౌరవాన్ని నిలబెట్టడానికి నేనేం చేయాలని చెప్పి మీరు ఒక విషయంగా తయారవడానికి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ పెట్టడము వాళ్ళ వాళ్ళ గురించి చెప్పడము ఇవన్నీ ఒక వన్ ఇయర్ ప్రాసెస్ ఇదంతా కూడా అందుకే అని కూడా పెడుతుంటారు నెల నెల పెడతారు పెడతారు నెలమాషకం పెడతారు కొంతమంది ఏం చేస్తారంటే నెల నెల పెట్టడం ఎందుకంటే ముందు ఒకటే ఫస్ట్ ఏదైతే పదమూడు పన్నెండు రోజులు చేస్తారు కదా అప్పుడే మొత్తం పన్నెండు పెట్టేస్తారు కొంతమంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే గైలో తీసుకెళ్ళి పెట్టేస్తే ఇంక అసలు పెట్టకూడదు అనుకుంటారు కానీ అది కూడా తప్పే గైలో ఎవరు పెట్టాలంటే ఇంక వాళ్ళకి ఎవరు వంశం లేరు ఇంక పెట్టేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు పెట్టుకుంటారు అట్లా అంతేగాని అక్కడ పెట్టేసి పూర్తిగా మానే కాదు కాబట్టి కంపల్సరీ పెట్టాలి ఇంకోటి ఏంటంటే ఏదైతే పితృకర్మలు చేస్తారో వాళ్ళకి శాపము అని ఒకటి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో దేవతా శాపము పితృశాపము ఉంటాయి కొన్ని ఆ పితృశాపాలు పోతాయి పితృదోషాలు అంటారు పితృదోషాలు పోతాయి మనకి జ్యోతిష్ శాస్త్రంలో రవి గనక పాడయ్యాడు అనుకోండి రవి కానీ సింహరాజు కానీ పాడైంది అనుకోండి పితృదోషాలు ఏర్పడతాయి పోతుంది అలాగే దేవతా శాపాలు పోవడానికి లలితహాస నామాల్లో కొన్ని నామాలు కూడా చెప్పారు హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని ఆ మంత్రం చేసుకుంటే కూడా దేవతా శాపం పోతుంది దేవతాశాపం కనుక ఉందనుకోండి ఎవరికైనా చక్రంలో వారు ఎంత చేసినా సరే వారికి కలిసి రాదండి దేవుడు కూడా కింద కలిసి రాదు అప్పుడు ఈ మంత్రం చేసుకోమని చెప్పింది కాబట్టి పొరపాటును కూడా అలా నెగటివ్గా ఆలోచించి శాస్త్రంలో లేనటువంటివి అనుకుంటూ వెళ్ళకపోవడం మరింత దోషం చేసిన వాళ్ళం అవుతాం